Namaste, welcome to Mana9TvNews. Modu Desab Belgadri Chustana, Mokhamudu Satha Mahila Reservation Biluku, Mokshan Lavinchinde. Ete Mahila Reservation Biluto part of Vinipistana Padam, Delimitation. Yento Kalanga Edir Chustana Reservation Bilu at Lok Sabalon, it to Raja Sabalono, Solopangane, Amodam Pundindi. Ete Mahila Reservation of Bilu, Rendu Sabalo, Amodam Pundinapati, the Chatanga Mari, Amaluk Ravanaki, Maru, Aidu Samasalaka Vega Patavakas and Karapatandi. In the Kante, Janaba Prati Padikana, Neos Kubergaran Penchalsana, Ausrauntundi, Danane, Delimitation and Taro. Ante, out to Parliament Lono, itu, Assembly Lono, Janaba Kanaguranga, Seatlundera, Susate 20, Prakria, Delimitation. E. Vesubatu Manaku, Bartha Rajanga Kalipinchindi. Idi Rajanga Badamena Prakria. Rajanga Loni, Yanabai Renda Vadikaranam, Prakaru Dirini Chepataru. Prati Padi Samasalaku, Wakasari, Desan Lona, Janabhano, Lekagatali. Dananimano, Janagarana Antam. Delimitation Chattam Prakaram Kendra Prabhutvam Deeniki Sambandhinchi Oka Commission ni Erpatu Chestundi. Kendra Prabhutvam Retired Supreme Court Judge to Oka Commission Erpatu Chesi, Aa Commission Dwara Deshavyaptanga Unnatuvanti Anni Jillalu Mandalalu Gramala Pratipadikana Janabha Ganankalanu E Commission Sekaristundi. E Commission Sekarinchinatuvanti Ganankalanu Adhyayanam Chesi Oka Nivedika Tayaru Chestundi. Aithe ఈ ప్రక్రియ అంతా జరగడానికి 5 సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉంది. అయితే కమిషన్ సేకరించిన సమాచారాన్ని గెజిట్ లో ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించాక ఫైనల్ గా కమిషన్ ఒక నివేదికను తయారు చేస్తుంది. ఒక్కసారి డిలిమిటేషన్ కమిషన్ ఫైనల్ గా నివేదిక ప్రచురించిందంటే దానిని పార్లమెంట్ కూడా మార్చలేదు. ఆ కమిషన్ వెలువరించిన నివేదికను ఏ కోర్టులో కూడా సవాలు చేయడానికి వీలులేదు. Delimitation Commission ఏది చెబితే అది చట్టం అవుతుంది ఆ సందర్భంలో అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలాగా పనిచేస్తుంది రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వారంతా కూడా ఈ యొక్క సేకరించినటువంటి సమాచారాన్ని అధ్యయనం చేసి ఫైనల్ గా రిపోర్ట్ తయారు చేస్తారు మొదటిసారిగా డిలిమిటేషన్ ప్రక్రియను 1952 లో చేపట్టారు ఆ తర్వాత జనాభా ఆధారంగా లోక్సభకు 434 సీట్లను కేటాయించారు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు 1963 లో రెండోసారి డిలిమిటేషన్ ను లోక్సభ సభ్యుల సంఖ్యను 522 కు పెంచింది. 1973 అంటే మరో 10 ఏళ్ల తర్వాత లోక్సభ సీట్లు 543 కు పెరిగాయి. ఆ తర్వాత జనాభా పెరిగి మళ్ళీ డిలిమిటేషన్ లో భాగంగా సీట్లు పెంచలేదు. ఆ తర్వాత జనాభా పెరిగిన Delimitation లో భాగంగా సీట్ల మాత్రం పెంచలేదు. కారణం ఏంటంటే 1976 లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డిలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాల పాటు నిలిపివేసింది. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా రాష్ట్రాలకు వెసులుబాటు ఇవ్వడం కోసం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందిరా గాంధీ. 2001 లో వాజ్పేయి సర్కార్ కూడా అదే కారణం చూపుతూ మరో 25 ఏళ్ల పాటు అంటే 2026 దాకా డిలిమిటేషన్ కు దారులు మూసేసింది. అందుకనే ఇంతకాలం ఇటు రాష్ట్రాల అసెంబ్లీలోను లోక్సభలోను జనాభాకు అనుగుణంగా సీట్లు పెరగకపోవటానికి కారణం ఇదన్నమాట. 2024 ఎన్నికల తర్వాత మొదటగా జనాభా లెక్క మొదలవుతుంది. జనగణన పూర్తవడానికి 3-4 ఏళ్లు పడుతుంది. కాబట్టి మహిళా బిల్లు లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం లభించినప్పటికీ మనకు 2029లో కొత్త నియోజకవర్గాలతో పాటు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు కూడా అమల్లోకి రావచ్చు. అప్పటి జనాభా ప్రకారం చూస్తే గనక లోక్సభలో 543 సీట్ల నుండి 888 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇటు రాజ్యసభలో కూడా ప్రస్తుతం ఉన్న 245 నుండి 384 సీట్లు పెరుగుతాయని అంచనా వేయవచ్చు. సో దీన్ని బట్టి మనం చూస్తే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. కాబట్టి డిలిమిటేషన్ ప్రక్రియ అనంతరం వీరికి లభించే సీట్లు లోక్సభలోను దాదాపు 180 నుంచి 200 దాకా ఉండొచ్చు. ఇటు రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఆ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను బట్టి పెరగవచ్చు. 33% పెరగాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళలకు ఇది శుభవార్త. ఖచ్చితంగా 2029లో వాళ్ళు అధిక సంఖ్యలో ఇటు రాష్ట్రాల అసెంబ్లీలోను లోక్సభలోను మహిళలందరూ ప్రాతినిధ్యం వహించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. మన 9TV న్యూస్.